సార్, అదే సార్, ఇప్పుడు పెద్దవాళ్ళందరూ మన ముందు చాలా మంచి మంచి సంగతులు చెప్పారు, చాలా ఫోటోలు బాగున్నాయి. అయితే మా అందరూ, నేను కూడా ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ని సార్, మేము కూడా ఆన్లైన్ క్లాసులు కండక్ట్ చేస్తూనే ఉంటాము. అయితే అందుకు కనెక్ట్ అయ్యి పిల్లలు ఇనేది చాలా, ఒక 100 మెంబర్స్ ఉన్నారంటే అందరూ 40% మాత్రమే దానికి అడాప్ట్ అయ్యి ఉంటున్నారు సార్, మిగతా 60% మాత్రం అవి వాచ్ చేస్తూ ఉండటమే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది సంగతి తెలియదు సార్. మనం ఇన్ఫాక్ట్ ఎగ్జామ్ పెట్టినా గానీ వాళ్ళు అందుకు తగిన ఆన్సర్లు కూడా ఇవ్వలేకపోతున్నారు సార్. ఆఖరికి ఎలా అయిందంటే, ఈ మనం చేసిన క్వశ్చన్, ఆన్లైన్ చేసిన క్వశ్చన్ కి ఆన్సర్ పెట్టమంటే వాళ్ళు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి పెట్టే దుస్థితిలో పిల్లలు ఉన్నారు సార్. అందుకని చెప్పి ఈ పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితి కనీసం పోర్షన్స్ కూడా కంప్లీట్ కాలేదు సార్. టీచర్స్ మేము చెప్పే దానికే మేమే తలమునకలైపోతున్నాం. అసలు ఏ విధంగా వెళ్తే ముందుకు పోతే పిల్లలకి మనం న్యాయం చేస్తాం అనేటువంటి దానికి మేమే తలమునకలైపోతున్నాం. మాకే ఆ సిలబస్ చెప్పడానికి కన్ఫ్యూజన్ గా ఉంటుంది సార్. మరి అటువంటి అప్పుడు ఇంత ఇంత కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ పెడతామంటే వాడు మానసికమైన ఒత్తిడికి లోన్ అవుతున్నారు ఆల్రెడీ. ఎలా మేడం, మరి ఎలా ఎగ్జామ్స్ పెడుతున్నారు, మా సిలబస్ పూర్తి కాలేదు, రివిజన్ రావలేదని వాళ్ళు మానసికంగా చాలా క్షోభను అనుభవిస్తున్నారు సార్. దాంతో టీచర్స్ కూడా టెన్షన్ సార్, కంప్లీట్ కాలేదు, మరి ఎలా వీళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి, ఎంతవరకు న్యాయం జరుగుతుంది. ఒకవేళ ఇంగ్లీష్ వీళ్ళు ఇంత ఒత్తిడి తీసుకొని ఎగ్జామ్ రాస్తేనే ఫెయిల్ అయ్యారు అనుకోండి, మళ్ళీ సప్లిమెంటరీ ఎప్పుడు పెడతారు సార్? వాళ్ళకి అకాడమిక్ ఇయర్ పోయినట్టే కదా, అన్ని ఫ్యూచర్ కొలాప్స్ అయినట్టే కదా. ఒక అకాడమిక్ ఇయర్ ఎవరికి వెళ్ళిపోయారంటే వాళ్ళకి ఎంతో ప్రాబ్లమాటిక్ వస్తుంది. కాబట్టి నేను చెప్పేది సూచన ఏంటంటే, పిల్లలకి భవిష్యత్తు పోతుంది ఎగ్జామ్స్ పెట్టకపోతే, వాళ్ళ ఫ్యూచర్ కొలాప్స్ అవుతుందని చెప్పి మన వాళ్ళంతా, మన పెద్ద మంత్రులు వీళ్ళందరూ కూడా అంటున్నారు కదా సార్. అటువంటిప్పుడు ఏంటంటే, వీళ్ళకి ఎగ్జామ్స్ మీరు అనుకున్నట్టుగానే ఎగ్జామ్స్ పెట్టనవసరం లేదు. కాకపోతే నేను మా చిన్న సజెషన్ ఏంటంటే, వాళ్ళకి ఎగ్జామ్స్ ఒకవేళ పెట్టకపోతే వాళ్ళ ఫ్యూచర్ లేదు అంటున్నారు కాబట్టి, మీరు మామూలుగా మన స్పోర్ట్స్ కోటాలో స్పెషలైజేషన్ సర్టిఫికేట్ రిజర్వేషన్ కోటాస్ ఉంటాయి సార్. బీసీలకి ఇంత కేటగిరీస్, పిహెచ్సికి ఇంత కేటగిరీ అని జాబ్స్ కోటాలో, వీటన్నిటి ఎడ్యుకేషన్ ఉంటది కదా సార్, ఆ కోటాలు అన్ని పెట్టండి. కరోనా సిచ్యువేషన్ లో జరిగిన చదువుకున్నారు వీళ్ళు, అది స్పెషలైజేషన్ సర్టిఫికేట్ లాంటి వాళ్ళకి ఇష్యూ చేశారు అనుకోండి, భవిష్యత్తులో వాళ్ళకి ఏదైనా జాబ్స్ కేటగిరీ అని ఎక్కడ అకాడమిక్ ఇయర్ కోల్పోకుండా కూడా ఉంటే బాగుంటుంది. అటువంటి సర్టిఫికేట్ ఇష్యూ చేసి కొన్ని అటువంటిది ఏదైనా నిర్ణయం తీసుకున్నా కానీ కొంతవరకు పంతలో కొంతవరకు న్యాయం చేసినట్టు ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. మరి ఇది అందరూ కనుక కొంచెం ఇంక్రీజ్ చేయగలిగితే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే విద్యా సంస్థ నష్టపోకుండాను, వీళ్ళు మేము ఎగ్జామ్స్ పెట్టాము అనే పెడదాము అని ఉండేటువంటి తాటికి మధ్యలో ఉన్నారు కాబట్టి పిల్లలు కొంచెం వాళ్ళకి ఎంకరేజ్, వాళ్ళకి భయం పోతుంది పేరెంట్స్ మా పిల్లలు కోలాప్స్ అయ్యి అవలేదు ఫ్యూచరు అంటే, వీళ్ళకి ఒక స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ లాంటిది ఉండి వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేశారు అనుకోండి, మార్క్స్ తో పాటు ఇంకా వాళ్ళకి న్యాయం చేసినట్టే కదా సార్ ప్రభుత్వం తరపు నుంచి. అందుకని ఆ ఉద్దేశం ప్రకారం మీ ఈ సభావేదిక ప్రకారంగా నేను చెప్తే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో నేను ఇందులోకి తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.